దేశంలో ముందు వెళ్ళడం అంటే అర్జునుడు నాకు సారథ్యం చేయాల్సింది అని అన్నప్పుడు ఆ రథం మీద ముందు పార్థసారథిగా ముందు నువ్వు కూర్చున్నావు వచ్చే బాణాలన్నిటికీ నీ హృదయాన్ని అడ్డుపెట్టావు అర్జునుడికి తగలకుండా చేసావు అది దేశంలో నువ్వు ముందు ఆ ప్రదేశంలో నువ్వు ముందు ఉండడము అనేటువంటిది ఒక విశేషంగా చెప్తారు ఇంకొకటి కూడా ఉంది ఇంకా ఏమిటి పాండవదూతగా నువ్వు వెళ్ళినప్పుడు దుర్యోధనుడి యొక్క దురాలోచన ఎంత ఆలోచన చూడండి సభాస్థలంలో ఒక పెద్ద గొయ్యి తీసేసి దాని అంతటినీ పై పైకి లోపల సింహాసనం పడిపోయేలాంటి ఏర్పాట్లతో పైకి ఏం కనపడకుండా పూర్తి చేసి దాని మీద సింహాసనం వేసి కృష్ణుని కూర్చోమన్నాడు దుర్యోధనుడు అంటే ఒక దూతగా వచ్చినటువంటి వ్యక్తిని ఎలా గౌరవించాలో కూడా తెలియనటువంటి దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వాడి మనస్సు ఈయన తెలుసుకున్నాడు అయినా సరే ఏం తెలియనట్లు వెళ్ళి అందులో కూర్చుని అది లోపలికి వెళ్ళిపోతుంటే ఒక్కసారి విశ్వరూపాన్ని చూపించినటువంటి మహానుభావుడు మున్ సెన్ కంటే కూడా ముందు నువ్వు వెళ్ళవు యుద్ధంలో చూస్తే ముందు నువ్వు ఉండి బాణం దెబ్బలు తిన్నావు దౌత్యం అంటే ముందు వెళ్ళి వాళ్ళు పెట్టేటువంటి కష్టాలు అవమానాలు అన్నీ నువ్వు చూసావు అసలు నువ్వు లేకపోతే పాండవులకి జీవితం అనేటువంటిది ఏముందయ్యా రక్షతను జగత్రే గురు కృష్ణం నమశ్యామహం కృష్ణే నామర శత్రువో వినిహత కృష్ణాయ సే నమహ ముకుందమాలలో అంతా కృష్ణమయంగా పాండవుల జీవితంలో ఒదిగిపోయావే ఇది ఎడమున్ను కాలమున్ను అంటారనమాట దేశంలోనూ ముందున్నాడు కాలంలోనూ ముందు ఉన్నాడు అని చెప్పి అలా వెళ్ళినటువంటి కలియే తూలయాయ్ సెప్పముడయాయ్ రుజుత్వం కలిగినటువంటి వాడా అని అంటారు